కొన్ని కొన్ని ఎడిక్ట్ అయిపోతాం వాస్తవానికి సెల్ ఫోన్ అంటే మామూలుగా పాత రోజుల్లో ఫోన్ ఎందుకు వాడేవాళ్ళం ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు మనతో మాట్లాడేందుకోసం ల్యాండ్ ఫోన్లు ఉండే ఆ ఫోన్ మన ఇళ్లలో కూడా ఉండేది చాలా తక్కువ ఒక రోడ్డు మొత్తం మీద ఒక్క ఫోన్ ఉంటే గొప్ప అప్పుడు అని రాసేవాళ్ళం అంటే దాన్ని తెలుగులో పిలిస్తే పలుకుతామని నవ్వుతో మాట్లాడుకునేవాళ్ళు ఎవరింట్లో ఫోన్ ఉందో వాళ్ళు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు దురదృష్టవంతులు ఒకటే ఆ ఏరియా అందరికీ వాళ్ళ పేరు ఉంటుంది పలుకుబడి ఉంటుంది వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళందరి దగ్గర ఉంటుంది కానీ వీళ్ళకి రోజు పని అనమాట మీ వీధి ఉన్నటువంటి సుబ్బారావు గారి అన్నయ్యనండి ఆయన పిలవండి లేదా ఇటు పక్కన ఉన్న వాళ్ళని పిలవండి ఇట్లాగే వీళ్ళకి రోజు ఈ పిలుపులే సరిపోతూ ఉండేది పరుగులు పెట్టేసి తిండి ఇవన్నీ కూడా వదిలేసి ఎక్కువ పనులు ఇవి అవుతూ ఉంటాయి తర్వాత కాలంలో ఫోన్లు ల్యాండ్ ఫోన్లు ఎక్కువ వచ్చినాయి బట్ ల్యాండ్ ఫోన్లను వినియోగించింది తక్కువ మందే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాడింది తక్కువే ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చాక ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు దానికి తోడు ఇప్పుడు ఇంటర్నెట్ అనేటువంటిది సహజ సిద్ధమైనటువంటి వినియోగం అయిపోయింది ఇవాళ ఒక్కరు అంటే వాస్తవంగా ఇది ఎట్ట తయారైపోయామంటే అన్నం తినకపోయినా పర్లేదు కానీ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే అంగీకరించలేని పరిస్థితుల్లో మన మైండ్ సెట్స్ తయారైపోయాయి వాస్తవంగా ఫోన్ అనేది మాట్లాడడానికి వాడాలి ఇప్పుడు ఫోన్ అనేటువంటిది వీడియోలు చూసుకోవడానికి వాడుతున్నాం సోషల్ మీడియా కోసం వాడుతున్నాం అది లేకపోతే ఏదో అసలు పోయింది గుండెకాయ తీసి పక్కన పెట్టామన్నంత ఫీలింగ్ అయిపోయింది అందుకని కరోనా వేళ ఆసుపత్రి బెడ్ల మీద కూడా రెండేసి ఫోన్లు మూడేసి ఫోన్లు ఛార్జింగ్ పాయింట్లు పెట్టేసుకుని అక్కడ హాస్పిటళ్లలో కూడా ఛార్జింగ్ పాయింట్లు ఇరవై నాలుగు గంటలు నిండుగా ఉండేయట అలాంటి స్టేజీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న రాత్రి సంక్షోభం మళ్ళీ వస్తే జనం అసలు ఎట్లాగా అనేది డౌట్ ఎందుకు వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్ఫారాలు మీడియా ప్లాట్ఫారాలు ప్రభుత్వ వెబ్సైట్లు కాసేపు పాటు స్తంభించిపోయినాయి అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి క్లౌడ్ సేవల కంపెనీ పాస్ట్లీ సేవల్లో అంతరాయం తలెత్తడంతో ఇంటర్నెట్ సమస్యలు వచ్చినాయి ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రెడిట్ అమెజాన్ సిఎన్ఎన్ పేపాల్ స్పోటిపై ఆల్ జజీరా మీడియా నెట్వర్క్ న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రముఖ సంస్థల వెబ్సైట్లన్నీ నిలిచిపోయినాయి కొన్ని సైట్లలో గరిష్టంగా గంట దాకా సమస్యలు తలెత్తినాయి అలాగే క్లౌడ్ ఆధారిత కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ప్రొవైడర్ అయిన పాస్ట్లీ దీని మీద స్పందించి సమస్యను వెంటనే గుర్తించి సరి చేసామని ప్రకటించింది కాబట్టి అసలు సమస్య ఏంటంటే ఇవాళ బాగానే ఉంది కానీ ఇదే సమస్య కొనసాగితే భవిష్యత్తులో ఏ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే ఏమైపోతాం మనం ఇప్పుడు ఇదివరకు కరెంటు రావటం అనేది అదృష్టం కరెంట్ ఇంట్లో ఉండటం అనేది గొప్పతనం ఇవాళ రోజున కరెంటు పోవడం అనేటువంటిది ఒక పెను ప్రమాదం ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్లు అలవాటైన తర్వాత ఒక అరగంట కరెంటు పోయిందంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని అమనాభూతులు తిట్టుకునే పరిస్థితుల్లోనూ అట్లాంటి దేశంలో రేపు పొద్దున్న ఇది ఆగిపోతే ఏమవుతుంది అనేటువంటిది ఒక పెద్ద సందేహాస్పదమైన అంశం